హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్టర్స్ అండి. ఈరోజు చెప్పే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఏపీఎస్ఎఫ్ఎల్ బాక్స్లో షార్ట్కట్గా యాప్స్ ఎలా రావాలి, షార్ట్కట్లో ఎలా యాప్స్ రావాలి, సింగిల్ ట్యాప్తో యాప్స్ ఎలా ఓపెన్ చేయాలి. మై అకౌంట్ ఓపెన్ చేసి సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్లో యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ ఓపెన్ చేస్తే ఎపిక్ ప్యూర్ యాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేద్దాం, సర్కిల్ స్లైడ్ బార్ అంటే స్లైడ్ బార్ సర్కిలే, అది సర్కిల్ టైప్లో అవుతుంది యాప్స్. స్లైడ్ అంటే సైడ్ స్లైడ్ చేస్తే వస్తుంది. చూడండి, స్లైడ్ బార్ ఫస్ట్ వచ్చేసింది, చూసారా? ఇన్స్టాల్ కొట్టేస్తున్నాను. 0%, 2%, 42.93. సింగిల్, చాలా ఫాస్ట్గా అయిపోయింది యాప్. ఎంతో MB కాదు, 6 MB నుంచి 10 MB వరకు ఉంటుంది అనుకుంటా. MB చూడలేదు, 10 MB ఉంటుంది. 10 MB యాప్ ఓపెన్ చేసేసుకుందాం. బ్యాక్ వచ్చేసేస్తున్నాను. యాప్స్ ఇదిగోండి, సర్కిల్ సైడ్ బ్లార్ బార్, నాట్ బ్లార్. నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ సింబల్ మీద ట్యాప్ చేస్తే మారుద్ది. మళ్ళీ సింబల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకోసారి క్విక్ సెట్టింగ్స్ అవి ఏమేమి ఉంటాయో దాంట్లో చెప్తున్నాడు. ఫీడ్బ్యాక్ కూడా ఉందంట. ఇప్పుడు ఇక్కడ రెడ్ సింబల్ మీద టచ్ చేస్తే గ్రీన్ వస్తుంది, ఓకే అయింది. ఇప్పుడు కింద సెట్టింగ్స్ 3 డాట్స్, ఇవన్నీ సెట్టింగ్స్. అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఇది మనీ పే చేయాల్సి ఉంటుంది. అవి ఇది డేటాబేస్ అంటే రీస్టోర్ చేసుకోవడానికి, డేటా బ్యాక్ చేసుకోవడానికి. ఇప్పుడు సెట్టింగ్స్ వచ్చేసినాయి. దీంట్లో సెలెక్ట్ బ్లాక్ లిస్ట్ అంటే అది మనకు అనవసరం. దాని గురించి డిసేబుల్ డెస్క్టాప్, డెస్క్టాప్ మీద రావాలి కాబట్టి ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఓకే. ఇప్పుడు మనకి ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి చూసారా వైట్కి అయితే దీన్ని నేను చేంజ్ చేస్తాను. ఇది ఏపీఎస్ఎఫ్ఎల్, మనకి దీంతో సంబంధం ఈ యాప్ గురించి. ఈ యాడ్స్ వస్తూ ఉంటాయి, ఇది ఏమో కష్టం. ఈ యాడ్, ఈ షార్ట్కట్ ఇదంటే అడ్వాన్స్డ్. ఇంకా మనీ పే చేయాల్సి ఉంటుంది దానికి. మనీ పే చేయాల్సి, యాడ్ యాప్స్ అని ఉంది. క్యాలిక్యులేటర్, ఏపీకే ప్యూర్ యాప్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని మీకు ఇష్టం వచ్చిన యాప్స్ యాడ్ చేసుకోండి, నాకు ఇష్టం వచ్చిన యాడ్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సినవి, కావాల్సిన యాడ్స్ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు మీకు ఇష్టం వచ్చినవి మీరు యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేయచ్చు, మీరు ఏం సేవ్ ఏం కొట్టాలని పని ఉండదు. బ్యాక్ కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. ఎడిట్ లిస్టు, ఏ యాప్స్ ఏమన్నా ఎడిట్ చేయాలంటే అవి. ఇప్పుడు ఈ సైడ్ బార్ వైట్ వచ్చింది, ఇది నేను చూడాలి. సెట్ డిజైన్ ఉంది, ఇది ఏమో ఆ బార్ తగ్గిపోవడానికి. 500 డాట్లాగా వచ్చింది, చూద్దాం. అలా కలర్ కూడా చేంజ్ చేసేస్తాను. ట్రిగర్ కలర్ గ్రీన్ పెట్టుకుంటాను నేను, మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు సెట్ చేసుకోండి. కొంచెం చిన్నగా ఉన్నది డాట్, కొంచెం పెంచుతా, 2 పాయింట్స్ పెంచుతా, 7 పెడదాం చాలు, సరిపోద్ది 7. మనకు మీ ఇష్టం, రైట్ లెఫ్ట్ అది మీ ఇష్టం పెట్టుకునే. మీరు ఇక్కడ డేటాబేస్ సెటింగ్స్, ఇది కస్టమ్ స్లైడ్ బార్ కదా, ట్రాకర్ ఆప్షన్స్, ఇది క్లిక్ అని ఉంది చూసారా. ఇది ఫ్లయింగ్ స్వైప్ అంటే పట్టుకొని లాగితే ఓపెన్ అవుతుంది, ఇది హోల్డ్ అండ్ డ్రాగ్ చేస్తే ఓపెన్ అవుతుంది, అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, నేను డ్రాగ్ చేస్తున్నాను, అది ఓపెన్ అవ్వదు, ఓపెన్ అవ్వదు. క్లిక్ చేసుకుంటా కరెక్ట్, మన మౌస్ ఉంది కాబట్టి క్లిక్ చేస్తే, ఎందుకంటే క్లిక్ చేస్తే యాప్స్ ఓపెన్ అయినాయి. అలాగే యాప్స్ ఓపెన్ అవుతాయి, ఎందుకంటే క్లిక్ చేశాను. యాప్స్ మౌస్ రోలింగ్తో రోల్ చేసుకుంటే యాప్స్ కంట్రోల్ అవుతాయి, లేకపోతే కిందకి రిమోట్లో ఫేస్ డౌన్ బటన్.